మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జనవరిలో శాఖ నిద్రపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. గత 3 సంవత్సరాల్లో తగిన శ్రద్ధ లేక ప్రాజెక్టులన్నీ నత్తనాడుకు నడుస్తూ ఉన్నాయి, ఎక్కడ ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఈరోజు సంగం బ్యారేజీ ఒక ఉదాహరణ. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2014 దాకా నత్తనడక నడిచింది. 2015లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరలా రీఆర్గనైజ్ చేయించేసి పనులు మొదలుపెట్టి 82.86% పూర్తయింది. ఇక దాదాపుగా 18-20% మాత్రమే పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, నెల్లూరు బ్యారేజీ కానీ సంగం బ్యారేజీ కానీ. కానీ 3 సంవత్సరాలుగా 10% కూడా పనులు కాలే. ఫలితంగా ఈ మధ్య కాలంలో వచ్చిన అధిక వర్షాలకి నెల్లూరు ప్రాంతంలో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి, లక్షల మంది వీధులు పాలైపోయారు. కానీ ప్రభుత్వానికి చేమగుట్టినట్టైనా లేదు. 2021 జనవరికే ప్రాజెక్టులు ఓపెన్ చేస్తామని ఆర్భాటంగా 2019లో ప్రకటించిన ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల మీద చేత కన్నేసి ఇవాళ నేను రిబ్బన్ కత్తిరిస్తానని చెప్తూ ఉన్నారు. లెక్కల కష్టం చంద్రబాబుది, రిబ్బన్ కట్టింగ్ జగన్ రెడ్డిది. మధ్యలో ఏంటంటే పేరు మార్పు, గౌతమ్ రెడ్డి గారి పేరుతో ప్రాజెక్ట్ పేరు మార్చారే కానీ ఈయన రివర్ స్టాండింగ్ పేరుతో పనులన్నీ అక్కడికక్కడ జలవనరుల పనులన్నీ ఆగిపోయిన ఫలితంగా రాష్ట్రంలో ఎన్ని వర్షాలు కురిసినా కూడా ఒడిసి పట్టుకునే లేని దుర్భాగ్యస్థితిలో ఉన్నారు. రాయలసీమలో కూడా కృష్ణా జలాలు వృధాగా సముద్రానికి పోయినాయి కానీ దాన్ని తరలించే ఏర్పాట్లు చేయలేక సతికిలు పడ్డారు. మెయింటెనెన్స్ లేక అనేక ప్రాజెక్టులు ఇవాళ దెబ్బతింటున్నాయి.